డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, సంపాదకుడు వేదగాయత్రి వాణి హెల్త్ టాక్. అందరికీ కూడా మహామాగి శుభాభినందనలు తెలియజేస్తూ ఓం మహాగణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, ఓం హరిహరాయ నమః అనుకుంటూ ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు మహామాగి మఖానక్షత్రం పౌర్ణమి విశేషంగా ఉన్నటువంటి మాఘమాసం అమేయం అమోఘమైనటువంటి ఫలప్రదమైనటువంటి ఆ మాఘంలో ఈ పూర్ణిమ మాఘ పూర్ణిమ విశేష ఫలదాయి. ముఖ్యంగా స్నానప్రదమైనటువంటి ఈ మాఘమాసంలో స్నానానికి చాలా విశిష్టమైనటువంటి, అలాగే మనోస్నానానికి ధ్యానానికి విశిష్టమైనటువంటిది ఈ మాఘమాసం. అమోఘంగా ఈ మహామాఘి ఇటు సూర్యుడు చంద్రుడు ఇద్దరూ వీక్షించుకుంటూ ఇద్దరి యొక్క అనుగ్రహం, రవిచంద్రుల యొక్క అనుగ్రహాన్ని విశేషంగా అందించేటువంటిది. అందుకనే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ పుణ్య నదీ స్నానం కానీ అవేమీ కుదరకపోయినా కనీసం నదీనాం సాగరో గతి అన్నట్టు ఆ సాగరంలోకి వెళ్తుంది. అయితే నదులకి మూలమైనటువంటి ఆ జలంలో ఉంటాడు అష్టమూర్తి కనుక, ఆ జలంలోనే ఉంటాడు ఆ పరంధాముడు కనుక, ఆ జలంలోనే ఓం శ్రీమన్నారాయణ రాసుకున్న, ఓం నమశివాయ అని రాసుకున్న, ఓం మహాదేవాయ నమః అని రాసుకుని స్నానం చేస్తే చాలా విశిష్ట ఫలమైనటువంటిది ఈ మహామాఘి. ఈ మాఘ పౌర్ణమి నాడు ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సినది దాన స్నాన విశేషం, దాన విశేషం. ఇది పౌర్ణమి ఎప్పుడూ కూడా దేవత దైవ ప్రియమైనటువంటిది, పుణ్యపర్వం. అమావాస్య పితృదేవత విశేషమైనటువంటిది కనుక ఈ దైవ సంబంధమైనటువంటి మహాప్రదమైనటువంటి పౌర్ణమి నాడు మనో సంకల్పంతో ఏదైతే మహాస్నానం చేసుకుని ఆ ధ్యానంతో భగవంతుని అర్పిస్తాం. ముఖ్యంగా ఆ ప్రకృతి సిద్ధం పంచభూతాత్మకమైనటువంటిది, ఆ పంచభూతాత్మకమైనటువంటి ఆ మహాదేవుణ్ణి, ఆ పరంధాముణ్ణి, ఆ సూర్యతేజంతో సహస్రకిరణ తేజుడైనటువంటి ఆ సప్తరాగ శోభితమైనటువంటి ఆ కిరణతేజంతో ఉన్నటువంటి ఆ సూర్యభగవాన్ని ప్రత్యక్ష నారాయణుడు ఆయన్ని కొలుచుకుంటూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కనుక ఆరోగ్యం అందించమని ఆ సూర్యుడిని కొలుచుకోవడం చాలా విశిష్టం. అలాగే మాఘం, అఘం అంటే పాపాలు కనుక మా పాపాలు వద్దు మాకు కనుక పాపాలు కాదు మనకు కావలసినటువంటి మనోదీపాలని, జ్ఞానదీపాలని వెలిగించడానికి మహత్తరమైనటువంటి ధ్యానాన్ని కావాలి. అలాగే నిర్మలత్వాన్ని, ఇటు దేహాన్ని కాదు మనస్సును కూడా ప్రశాంతత చేసుకునేందుకు ఆ ధ్యానంతో స్నానం చేయాలి. అది ఈ మాఘం యొక్క విశేషం. కనుక ఒక దానం చేయడంలో ఉన్నటువంటి మనదైనటువంటి ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఇవ్వడం ఆయనకే ఇస్తున్నట్టు కనుక మానవ సేవ, మాధవ సేవగా ఒక దానాన్ని ఇవ్వడం కానీ తిలా పాత్ర దానం కానీ గొడుగులు ఛత్రాలని ఇవ్వడం చాలా విశిష్టంగా ఈరోజు చూసుకుంటారు. కనుక ఇటువంటి దాన విశేషం, స్నాన విశేషం, ధ్యాన విశేషంతో ఈ మాఘ పౌర్ణమి విశేష ఫలదాయకం. కనుక అందరూ కూడా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఈ స్నానం చేసేప్పుడు పవిత్ర పర్వదినం కనుక మనకి పవిత్రే ప్రసవితే చ పరంధామ జలేమమ అంటూ ఆ జలం సన్నిధుంకురు అంటూ ఆ జలమూర్తి అష్టమూర్తి అయినటువంటి ఆ జలం రూపంలో ఉంటే మహాదేవుణ్ణి కొలవడం. కనుక మహాదేవాయ విద్మహే దుచికరాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్, తన్నో రుద్రప్రచోదయాత్. ఆ రుద్రుణ్ణి, ఆ మహాదేవుణ్ణి ఎప్పుడైతే జలం రూపంలో చూస్తున్నామో ఆ జలే సన్నిధుంకురు అంటూ, అలాగే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటూ ఆ నారాయణ్ణి ఆ నీరంలో చూడడం, ఇది ఆ స్నానంలోకి మనం ధ్యానంలోకి వెళ్ళడం, ఇదంతా ఒక మహత్తరమైనటువంటి భక్తి యోగం. భక్తిరేవ గరియేసి చిత్తశుద్ధితోటి భక్తితో ఏది చేసినా కూడా విశిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ పూర్ణమి తిథి నాడు మనకి రవిచంద్రులు ఇద్దరూ కూడా ఈ మహామాఘి నాడు ఇద్దరూ వీక్షించుకుంటారు. అందుకని విశేష అనుగ్రహప్రదమైనటువంటిది కనుక ఓం శివకేశాయ నమః అంటూ ఆ వారిద్దరికీ ప్రీతికరమైనట్టు కనుక పూర్ణిమ దైవ సంబంధమైనటువంటి ఆ పర్వం కనుక ఆ వేడుకని సూర్య అర్ఘ్యాలతోటి అర్ఘ్యదానం చేయడం, సూర్య నమస్కారాలతోటి మనం విశిష్టంగా ఓం దేవదేవ మహాదేవ బ్రహ్మలోక జగన్నాథ దేవ నమోస్తు అనుకుంటూ ఆ దేవదేవుణ్ణి కొలచడం చాలా విశిష్టం. కనుక ఓం నమో భగవతే రుద్రాయ హరిహరాయ నమోస్తు అనుకుంటూ ఆ హరిహర తేజంగా
సూర్యనారాయణ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కనుక ఆ భాస్కరుడే ఆరోగ్యాన్ని అందించగలడు కనుక మౌనేన మహాస్నానేన మాఘస్నానం ఫలే శుభం అనుకుంటూ మౌన ధ్యానంతో అలాగే మహాస్నానంతో ఈ రెండింటితోటి కూడా మాఘస్నానం ఆ మహామాగి యొక్క విశేష ఫలం కనుక దుఃఖ దారిద్ర్యాల నాశనాలు అవ్వాలంటే పాపక్షయం కావాలి అంటే తప్పకుండా మాఘంలో మహామాగి యొక్క విశేష ఫలాన్ని అందుకుని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ముందుకు వెళ్ళడానికి ఇది విశిష్ట ఫలదాయకం. అందుకనే మాఘమాసం అమోఘం అనడానికి శ్రీపంచమి ఆ విశిష్ట జ్ఞానాన్ని కొలవడం ముందుగా అయితే భీష్మేకాదశి ఎంతో విశిష్టంగా ఎందుకంటే చాంద్రమానం ప్రకారం ఇది 11వదైనటువంటి ఉంటుంది ఆ ఏకాదశి విశిష్టత ఉండడం. అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ మాఘ ఆదివారాల్లో ఉన్న విశిష్ట ఫలం కానీ రథసప్తం విశేషం కానీ ఇవన్నీ అందుకున్న తర్వాత మనకి ఈ మహామాఘి ఈ మధ్యస్థంగా ఉన్నా కూడా మహా విశిష్ట ఫలప్రదమైనటువంటిది. దీని నుంచి ఆ మహాదేవుణ్ణి కొలిచేటువంటి శివరాత్రి ఆ మహాపర్వానికి వెళ్తాం. ఇటువంటి దాంట్లో చాలా విశేష ఫలప్రదంగా అందించేటువంటి ఆరోగ్యాన్ని భాగ్యాన్ని అందించగలిగినటువంటి ఆ మహాదేవుణ్ణి కొలుచుకుంటూ మహామాఘి యొక్క విశిష్ట ఫలాన్ని అందరూ కూడా స్థాన ధ్యాన దానాలతోటి అందుకోవాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.